అంబేద్కర్ ఏమన్నాడంటే పార్లమెంటులో, ఇగో ఇప్పటి వరకు రాజుల కడుపున రాజులే పుట్టారు, ప్రభువుల కడుపున ప్రభువులే పుట్టారు, 2000 సంవత్సరాలు రాజుల కడుపున రాజులే ప్రభువుల కడుపునే ప్రభువులు పుట్టారు, ఇప్పుడు నేను పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థ నిర్మాణం చేశాను, ఇక కళ్ళెక్కే గౌన్లు అయిన కొడుకు, గొర్రెలు కాసే గొల్లైన కొడుకు, చెప్పులు కుట్టుకునే మాదిగైన కొడుకు, చేపలు పట్టుకునే ముదిరాజైన కొడుకు కూడా రాజు కావచ్చు, సింహాసనం ఎక్కొచ్చు అని చెప్పాడు అంబేద్కర్. అందుకోసమే ఈ రాజ్యాంగం తయారు చేసిన అని చెప్పిండు అంబేద్కర్. అందుకోసమే ఈ పార్లమెంటు కట్టించిన అన్నాడు. కానీ నా గౌండ్ల సోదరుడు పార్లమెంట్లోకి పోకముందే, నా మాదిక సోదరుడు పార్లమెంట్లోకి పోకముందే దేవుళ్ళైన నా బీసీ ఎస్సీ ఎస్టీ దేవుళ్ళని పార్లమెంటులో కూర్చోబెట్టి వాళ్ళ చేత ఈ దేశాన్ని పరిపాలింపజేయాలనుకుంటే అగ్రకులాల దెయ్యాలు పోయి పార్లమెంట్లో కూర్చున్నాయి, వాళ్ళ మొత్తాన్ని పార్లమెంట్ నుంచి ఎల్లగొట్టండి ఆ దెయ్యాల్ని, బీసీఎస్సీ ఎస్టీ దేవుళ్ళని పార్లమెంట్లో కూర్చోబెట్టమని చెప్పింది అంబేద్కర్. మరి ఇప్పుడు ఎవరిని దెయ్యాలంటాడు? బీజేపీ నుంచి దెయ్యమే పోటీ చేస్తుంది ఈ నుంచి, కాంగ్రెస్ నుంచి దెయ్యమే పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ నుంచి దెయ్యమే పోటీ చేస్తుంది. ఆ 3 దెయ్యాల్ని బయటికెళ్ళగొట్టి ఇగో ఈ దేవుణ్ణి పార్లమెంట్లోకి పంపుదాం లింగస్వామి మహారాజుని.